Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నేను డైరెక్ట్ గా అడుగుతున్నా, మీరే చెప్పారు ఇది చంద్రబాబు నాయుడు గారు రేఖ రాసింది. ఒక పక్కేమో 53% కంప్లీట్ చేసేసాం, 8,000 కోట్లు ఖర్చు పెట్టాం ఉన్నారు. 8,000 కోట్లు ఖర్చు పెట్టాం, 53% ఇట్ షుడ్ సౌండ్ అరౌండ్ 20,000 క్రోర్స్ మేబీ రఫ్లీ. దీన్ని మీరు ఇంత బండారంగా ఒప్పుకొని వాట్ ఈస్ దట్ సిడబ్ల్యూజీ హ్యాస్ రికమెండెడ్ 2013-14 రేట్స్ ఫర్ ఇరిగేషన్ కాంపోనెంట్ 20,000 కోట్లు. దీన్ని మీరు కేబినెట్లో 2017 కేబినెట్లో అంత స్పష్టంగా రాస్తే మీరు సమర్థించి దానికి మీ లేఖను మళ్ళీ పంపించి ఇంత దారుణమైన మోసం. ఈరోజు ఏ ప్రాజెక్ట్ అయినా కూడా ప్రతి ప్రాజెక్ట్కి ఒక ఎస్కలేషన్స్ కాస్ట్ ఉంటాయి. 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు జరిగే ప్రాజెక్ట్స్, ఏదైనా నర్మదా సరోవర్ కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, దేనికైనా కూడా హౌ కెన్ యూ ఈ విధంగా క్యాప్ చేస్తుంది. ఈరోజు ఇదే సిడబ్ల్యూసీ రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేట్స్, అది హైయెస్ట్ బాడీ లెవెల్ ఆఫ్ వాటర్ కమిషన్స్, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏంటి? తర్వాత 2018 తర్వాత 2019 లేదు లేదు ఇంత అవుతుందని వీళ్ళు పంపించడం జరిగింది. టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఇదంతా ఒప్పేసుకున్నారు వీళ్ళు. 2009లో క్యాబినెట్లో పెట్టి ఒప్పించుకున్న తర్వాత 2018 తర్వాత రచ్చలు చేయటం, తర్వాత టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఆ అడ్వైజ్ 55,000 క్రోర్ సిడబ్ల్యూసీ, దెన్ రివైజ్డ్ కాస్ట్ కమిటీ ఆ కమ్ డౌన్ టు 48,000 క్రోర్స్, దాంట్లో 29,000 కోట్లు ఆర్ఎండ్ఆర్. లక్ష కుటుంబాలు ఎస్సీ ఎస్టీలు 50% మంది, అట్లాంటి దాన్ని 20,000 కోట్లతో ప్రాజెక్టులతో మీరు కట్టాలని ఆ రోజు మీరు 2016 2017లో మీరు ఒప్పుకున్న మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నా. ఇవన్నీ కూడా దాన్ని పట్టుకునే ఈరోజు కేంద్ర ఫైనాన్స్ మినిస్ట్రీ కొర్రు వేయటం జరిగింది. ఆ రోజు వీళ్ళు ఒప్పుకున్నారు, మీ స్టేట్ గవర్నమెంట్ హాజ్ యాక్సెప్టెడ్ దిస్ అని. ఈరోజు చెప్పాల్సిన బాధ్యత క్షమాపణ మేము చెప్పాలా? ఈ రాష్ట్రం నుంచి పూర్తిగా మీరు చేసిన తప్పిదాల వల్ల ఈ రాష్ట్రం నుంచి పూర్తిగా వైదొలగాలని అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు అర్థం చేసుకున్నాడు కాబట్టే ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోయి హైదరాబాద్లో దాముకున్నాడు తను చేసిన తప్పులకి. ఇంకా సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలంట, మేం చెప్పాలంట, మీరు చేసిన తప్పు తడకాలకల్లా మా మీద రుద్దుతారా? 2017 కేబినెట్లో మీ మంత్రులు ఉన్నమాట వాస్తవం కదా అని అడుగుతా ఉన్నా. ఈరోజు నిన్న కూడా సిగ్గు లేకుండా మాట్లాడతాడు ఏమని, 70% మేము కంప్లీట్ చేసేసాం ప్రాజెక్ట్ అని. మేము పదే చెప్పినా కూడా మమ్మల్ని వెటకారంగా మాట్లాడాడు. ఏం మాట్లాడతారు? ఈరోజు కూడా చెప్తున్నాం 50,000 కోట్ల ప్రాజెక్టులో ఖర్చు అయింది 17,000 కోట్లు అయితే అది ఏ విధంగా 70% అడుగుతున్నా. ఇప్పుడు మాకు అనుమానాలు వస్తున్నాయి ఏమని, మీకు తెలుసు అది 20,000 కోట్లు కాబట్టి మేము ఒప్పేసుకున్నాం కాబట్టి మేము 17,000 కోట్లు ఖర్చు పెట్టాం కాబట్టి 70% అయిందని మేము చెప్పుకుంటాం అన్నమాట వాస్తవం. ఇంకంతే కదా ఒప్పుకోవాల్సింది. ఏ రోజు కూడా గత 5 సంవత్సరాలు మీరు ఆర్ఎండ్ఆర్ గురించి పట్టించుకోవాలా? ఎందుకు ఆ 20,000 కోట్లు ఎంతో కూడా తొందరగా తీసేసుకుందాం, ప్రాజెక్ట్ కట్టేశాం, 2018 కల్లా రాస్కో జగన్మోహన్ రెడ్డి గారు మేము ఫినిష్ చేస్తాం, గ్రావిటీ కింద ఇచ్చేసి లక్ష కుటుంబాలని ముంచేస్తాం. ఈ రోజు కూడా దాని గురించి ఎందుకు మాట్లాడలేదు మీరు? ఆ రోజు అర్ధరాత్రి పోయి ఒప్పందాలు చేసుకున్నారు, ఒప్పుకున్నారు, ఈరోజు వచ్చి మేమంట ఆ ప్రభుత్వం మీద బురదేస్తున్నట్ట. మీరేసిందే కడుక్కోలేక సస్తా ఉన్నాం. మీరు చేసిన దరిద్రం, మీరు చేసిన దరిద్రాన్ని ఈరోజు రాష్ట్ర ప్రజలకు శాపంగా, పోలవరం ప్రాజెక్ట్కి ఒక శాపంగా కేబినెట్లో పెట్టించి ఇంత అడ్డంగా చేసి మీరు మాట్లాడతారా? ఈరోజు నేను అడుగుతా ఉన్నా, అసలు మీకు ఎందుకు కేంద్ర ప్రభుత్వం కట్టాల్సిన ప్రాజెక్టుని ఆర్ఎండ్ఆర్ కానీ ప్రతిదీ కానీ ప్రతి రూపాయి కానీ ప్రతి ఇది కానీ చేసి ప్రాజెక్టు మనకి ఇవ్వాల్సింది? ఆ రోజు హుటాహుటిన ప్యాకేజీల కోసమో లేకపోతే కమిషన్ ఏమన్నా అంటే సోమవారం నేను పోయాను. దేనికాయ మీరు సోమవారం పోయింది? ఈరోజు నేను అడుగుతున్నా లక్ష కుటుంబాలకు సంబంధించి ఏ సోమవారమైనా పోయావని అడుగుతా ఉన్నా. లక్ష కుటుంబాలు ఆర్ఎండ్ఆర్ గురించి ఏ సోమవారమైనా పోయావు? డ్యామ్ దగ్గరికి పోయావు, ఎంత తొందరగా కొడితే అంత తొందరగా కమిషన్ వస్తుందని పోయావు. నేను అడుగుతున్నా లక్ష కుటుంబాలకు సంబంధించి వాళ్ళకి ఇల్లు కట్టించే దాంట్లో గత 5 సంవత్సరాలు ఎన్నిసార్లు నువ్వు పోయావు? 70 సార్లు పోయా, 80 సార్లు పోయా, ఏం లెక్కేసుకుంటున్నావు కదా? ఎందుకు ఎంత వస్తుంది ఎంత వస్తుంది అని ఇదే అడుగుతున్నాం. ఆర్ఎండ్ఆర్కి సంబంధించి
ఈ 72 సార్లలో ఎన్నిసార్లు పోయేవో లెక్క చెప్పు. 100,000 పేదలు 80% మంది ఎస్టీ ఎస్సీల గురించి ఎన్నిసార్లు పోయేవో చెప్పు. అది చెప్పం. ఇంత ఇదిగా ఈరోజు 29,000 కోట్ల రూపాయల R&R ఉంటే దాన్ని 20,000 కోట్ల రూపాయల్లో కంప్లీట్ చేయాల్సి వస్తుందని చెప్పి ఎట్ట ఒప్పుకొని వచ్చి ఏ ప్రాజెక్టుని ఏ విధంగా కేంద్రం కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది.